हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रामगुंडम फर्टिलाइजर्स एंड केमिकल्स लिमिटेड नुंची उद्योग प्रकटन रावडम जरिगिंदी। వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఐటీఐ పూర్తి చేసినటువంటి అభ్యర్థుల నుంచి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్ లెవర్ పొజిషన్ దరఖాస్తులు కోరుతా ఉంది। పోస్టుల వివరాలు చూసినట్లయితే పోస్ట్ కోడ్ 01, అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ ఫిట్టర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 ఉన్నాయి, అన్రిజర్వ్లో 4, ఎస్సీ 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూడీలో హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వారికి ఒక పోస్ట్ ఉంది। తర్వాత డీజిల్ మెకానిక్ మొత్తం 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్లో। ఈ పోస్టులకు స్కేల్ పే 21,500 నుంచి 52,000 రూపాయల వరకు ఉంది। ఇవి కాక మీకు హెచ్ఆర్ఏ, డిఏ మొదలగు అలవెన్సెస్ యాడ్ అవుతాయి। తర్వాత పోస్ట్ కోడ్ 02, అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిసిప్లిన్ ఎలక్ట్రీషియన్, మొత్తం 12 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది। ఈ పోస్టులకు స్కేల్ పే 21,500 నుంచి 52,000 వరకు ఉంది। తర్వాత పోస్ట్ కోడ్ 03, అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ 1, ఓబీసీ 1 ఉంది। ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ మొత్తం 4 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ వారికి ఒక పోస్ట్ ఉంది। ఈ పోస్టులకి స్కేల్ పే 21,500 నుంచి 52,000 వరకు ఉంది। ఈ పోస్టులతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఓవరాల్ గా 3 పోస్టులు ఉన్నాయి। అభ్యర్థుల వయసు కట్ ఆఫ్ డేట్ 30/11/2020 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి। ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది। ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ 30/11/2020 నాటికి అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి। ఈ పోస్టులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% మార్కులతో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి। ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 45% మార్కులతో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి। ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలుగా ఉంది। ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఎటువంటి ఫీజు లేదు। ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు 23/12/2020 నుంచి 12/1/2021 సాయంత్రం 5:30 లోపు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.nationalfertilizers.com లాగిన్ అయిన తర్వాత దానిలో కెరీర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ఐటీఐ హోల్డర్స్ 2020 అనే విండో ఓపెన్ అవుతుంది। ఆ విండోలో మీరు ఆ విండో ఓపెన్ చేసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సంబంధిత ఫీజుని మీరు పే చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది। అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్ మోడ్లోనే అంగీకరించబడతాయి। సెలెక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। దీంట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది। ఈ పోస్టులకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులు అర్హులు। మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ సెంటర్లు హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, అమరావతి, కర్నూలు, విశాఖపట్నం, వరంగల్, మంచిర్యాల్ మరియు విజయవాడ నందు మనకు అందుబాటులో ఉన్నాయి। కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు। ఒకసారి మనము ముఖ్యమైన తేదీలను గమనించినట్లయితే 30/11/2020 లోపు మీ వయసు కానీ మరియు మీ యొక్క ఐటీఐ కానీ పూర్తయి ఉండాలి। అప్లికేషన్ ప్రారంభమైనటువంటి తేదీ 23/12/2020, ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ 12/1/2021। ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.nationalfertilizers.com లాగిన్ అవ్వండి, లేదా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోగలరు। ఈ వీడియో పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కానీ లేదా టెలిగ్రామ్ యాప్ ద్వారా మీ సందేహాలను తెలియజేయగలరు।